పట్టేశారంట మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి? ఛత్రపతి శివాజీ ఊరుకోండిరా. దెబ్బలు బాగా తగిలేయంట్రా. ఈ దెబ్బలు ఏముంది కాని బాబాయ్, మనోడిని సొరచేపకి మేతగా పడేశారు. అది ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తది, ఎలా తప్పించుకున్నా అబ్బాయ. అసలు ఏం జరిగింది? అది మగ సేప కాదు, ఆడ సేప. ఇంకటి చెత్తది, మనోని చూద్దాను. సిగ్గుతో సీర సరిపోనే గెచ్చుకుని సరిపోనే గెచ్చుకుని దీంతోనే సరిపోనది. ఇంకటి తింటది సీరా కనపడ్డా. ఎగేసుకో, సముద్రం పోటు మీద ఉంది, డేంజర్. సచ్చినుడా పెద్ద పరిగి మొహం రండే. ఈ అదంతా మనకు పనేటి. రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి. చలాయ్, ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంత మంది కళ్ళు పడ్డాయో, దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పూజలు తొప్పడం వేస్టే. సొంతంగా నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? అదేంటన్నయ్య అలా అనేసావు? ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే. స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చే. మంచి బందర్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాబద్ధం, తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే ఎక్కడికరా? టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా, 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా, రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్? అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా, నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మం, అది వీధి అని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్ర వస్తుంటాయి, కూర్చో. అమ్మ తమ్ముడు అశోకి ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మడ్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు, ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానే రా. డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకుదులేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు? నొక్క. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే, అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. సౌండ్, చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ.
ఏంట్రా పెద్ద మునగాన్ని అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? చెప్పింది నడవు, అరే నడవు మంటుంటే కొత్తగా అడుగుతావేంట్రా? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్? కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి. మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి. వాళ్ళ సంగతి తెలుసుకోవడం అంత పొగరేంటా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. అదేం వాగినా మూసుకొని ఉండాలా? మరి కొజ్జాల బతుకుతున్నారా మనం? యస్, కొజ్జాల కుక్కలో. మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానికి? అదండి పదా. వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పదా.